అన్నయ్య ఏంటి సర్దుకుంటున్నాడు సామాన్లు, మంగళసూత్రం దాచుకుంటున్నాడు. హలో, లంగా ఓని వేసుకున్నప్పుడు సూత్రం కంపల్సరీ. మరి అది లంగా ఓనినా? అది దుబాయ్ స్టైల్, దుబాయ్ స్టైల్ లంగా ఓని. చెప్పండి, ఇది సిల్క్ పంచ సిల్క్ చొక్క. లంగా ఓని సిల్క్ పంచి సిల్క్ కుర్తా, అదే కదా? మీరన్న లంగా ఓని గురించి లంగా అన్న మాట్లాడతాడు కాదు. ప్రదీప్, నాకు ఒక కోరిక. ఇంత చక్కగా ఉన్నారు కదా చూడడానికి, ఒక మాస్ సాంగ్ లో డాన్స్ చేసి కట్టుకుని విత్ ఫ్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? ఫ్లిప్స్ వీటితో అప్పుడు ఉంటుంది గాలి చిరు గాలి. సుధీర్ ఏదో బాధలో ఉన్నాడు మేడం. ఎందుకు మాట్లాడలేదు చూడు నాతో? ఏమైంది? ఆర్ఎఫ్సికి వచ్చి 6 రోజులైంది, ఏం అవ్వలేదు. అందుకే 34 షూటింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. గత 6 రోజుల నుంచి మా వాడు డైలాగ్ ఒకటే. ఏంటి? దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. పేర్లు పేర్లు చెప్పలేదే ఇద్దరు. మీ పేరేంటి? నా పేరు దుబాయ్ సీను, మనోడి పేరు దుబాయ్ చేను. దుబాయ్ చేను కాదు, ఇదేంటి పరుపులా భయ్యా? పరుపులా? పరుపులు ఏంటి? కలర్ 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 పరుపులు కాదు, పర్పుల్. తెలుగులో ఏంటి పరుపులు? పరుపులు పరుపులు సుధీర్, పరుపులు సుధీర్, పరుపులు సుధీర్. నువ్వు అరిస్తే అరుపులే, కానీ అన్న అరిస్తే పరుపులే, పరుపులే. సుధీర్, నువ్వు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చి ఒక వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు? వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు. మరి ఎందుకు బాధలో ఉన్నావు? ఆయన తెలుగు సినిమాల మధ్యలో మలయాళం సినిమా కోరుకున్నాడు. జోక్ ఫస్ట్ వాళ్ళిద్దరికి అర్థమైంది, చూసావా? ఆది వచ్చే నాళ్ళైంది. సేమ్ ఆది కూడా వారం రోజులైంది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు వారం రోజుల నుంచి? నేనేం చేయట్లేదు. నేను ఏం చేయట్లేదు అదంటే, సపరేట్ గా నేనేం చేయట్లేదు అంటే నేనేదో చేస్తాను అనుకుంటారు కదా. కాదు, బట్ సుధీర్ ఇలా ఉండడం బాగాలేదు. ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉండాలి కదా. యాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఇవాళ ఎనర్జెటిక్ గా ఉండాలి. ఏం కావాలి? అయ్యో, ఆప్షన్స్ ఉన్నాయా? ఏం కావాలా? ఏం కావాలి? ఆవిడ అడిగారు, నేను అడిగితే బాగుంటదా? తగ్గద్దన్నా, అడుగు నువ్వు, అడుగు. వచ్చేసింది, వచ్చేసింది ఐడియా, వచ్చేసింది. ఆల్రెడీ వచ్చింది ఇక్కడ దాకా, బయటికి కూడా వచ్చింది, మీకు ఎవరికి కనబడట్లేదు అంతే. నేను అంటే నోటితో కళ్ళతో అడిగేస్తాను. హీరో అడగాలి, హీరో. సరే, కళ్ళతో అడుగుతాడంట మేడం. నోటితో అడగడంటే కళ్ళతో అడుగు. ఓకే, అడుగు. నేనే అన్నానండి. ఇలాగే ప్రతి లొకేషన్ దగ్గరికి ఇదే ఎక్స్ప్రెషన్. సరే, ఇప్పుడు మేడం క్వశ్చన్ అడుగుతారు, నువ్వు కళ్ళతో ఆన్సర్ ఇస్తావు. మేడం క్వశ్చన్ ఏం కావాలి? ఏంటి ప్రదీప్ గారు చెప్పాలి? నాకు అర్థం అవ్వట్లేదు కదా. 9 ఇయర్స్ నుంచి తెలుసు రష్మిను, సో షో దాట్ ఎక్స్ప్రెషన్ టు రష్మి గారు. ఆవిడ నడకూడదు. ప్రోమో వస్తుంది మాకు ఒక నిమిషం. నువ్వు ఇప్పుడు ఆవిడ్ని ఇదే ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఆవిడ ఆన్సర్ ఇస్తుందో లేదో చూద్దాం. సుధీర్, అర్థం ఏంటి? అర్థం కాలేదు ఆన్సర్ మీకు? అందుకే నిన్ను అడుగుతున్నాం. ఒప్పుకుంటారా జనాలు? ఏంటండి బాబు, మీరు ఏంటంటే మాట్లాడతారు? నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి అడిగారు, నేను సమాధానం ఇచ్చాను అంతే. చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. అది అది ఉండే, సంతోషంగానే ఉంటాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండడంలో నీకు నేర్పిస్తాడు. సోఫాలో మూల కూర్చొని నేర్చుకో. సోఫా అంటే అది బాగా ఇష్టం. పైగా సోఫా బ్యాచ్ మేము. అను అను అను, లోపల ఆపుకుంటావి అనేసి. ఏంటి మరి, ఏంటి మరి? సార్, ఇప్పుడు మామూలుగా రౌండ్ ఎవరు గెలిచారో తెలుస్తుంది, ఓటింగ్ ఉంటుంది, ఓటింగ్ తర్వాత ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది, గెలిచిన వాళ్ళు టాస్క్ ఇస్తారు, ఇన్ని జరగాలి. మీరేమో స్కోర్స్ అప్పుడే చెప్పరు, చివరిలో అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో మనకు తెలియదు. మరి ఇప్పుడు టాస్క్ ఎవరు ఎవరికి ఇస్తారు, ఎవరు చేయాలి, ఏం జరుగుతుంది? మామూలుగా ఎవరు ఎవరికి ఇస్తే కూడా వీలే చేస్తారు, ఇవ్వకపోయినా వీలే చేస్తారు. మేడం అంత చెప్పాక ఇంకా వాళ్ళు ఇద్దరు అక్కడే ఎందుకున్నారు? ఏయ్ లంగా అండ్ ఓనీ, మేడం చెప్పారు, సో పర్పులు అండ్ మబ్బులు.
ఎవరయ్యా మబ్బులు పరుపులు? మబ్బులు కలర్ అది కాదు, సీను చేను. సీను చేను అర్థం కాదు, అది అది మబ్బులు కలర్ కదా. పరుపులు మబ్బులు అవును. ఏం చేస్తున్నారే బాబు పరుపులు మబ్బులు అనుకో. వరకొచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోవడం కాదు, డాన్సర్ ప్రాక్టీస్ చేయించాలి. మీరు నేర్పిస్తారా? మేము నేర్పించామండి బాబు. మీరు ఒక్కళ్ళ టీమ్ లీడర్లు అనుకుంటే మీరే చేస్తారు ఆల్ మీరు రండి ఇద్దరు. అలా కదా స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ అనడం కాదు, రిహార్సల్ జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఇలా చెయ్యండి రా అని చెప్పారని మా టీమ్ కాకుండా వాళ్ళ టీమ్ కూడా మేమే నేర్పించాం. ఎందుకు? అసలు మీరు వెళ్ళి వాళ్ళకి నేర్పించారన్న ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ హేప్పా హేప్పా అది ఎవరు ఎంతమందికి నేర్పించాం? వాళ్ళకి నేర్పించి మా వాళ్ళకి నేర్పించి నడువులు పడిపోయి నేను నడవలేక. సరే కాదు, మీరు నేర్పించారు కదా. నేర్పించాం. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు చూపించండి. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, అది కూడా మీరు నేర్పించారు కదా. జనవరి మాసం మేమా? అన్ని మాసాలు మేమే, అన్ని మాసాలు మేమే. మేడం ఏమన్నారంటే మీరు ఏం చూపించారో అన్ని ఎందుకు గుర్తు చూపించండి. నేర్చుకోలేకపోయిందని వేరే చెప్పాము. వేరే ఏం చెప్పారు చూపించండి. చూపించండి. అన్ని మమ్మల్ని అడుగుతారేంటి? ఆ పక్కన ముఖేష్ రెండు గాజులు రేఖ ఉన్నారు, అని అడగొచ్చు కదా. నువ్వేంటి చిన్న బాటలు తీసుకొచ్చావు? అప్పుడు దాహానికి తగ్గట్టు వాడు తెచ్చుకున్నాడు. హలో హలో హలో, సౌండ్ కట్ సౌండ్ కట్ సౌండ్ కట్. నేను ముగ్గురే ఆడేస్తున్నారా? దీనికి మొత్తం ఐదుగురు ఉంటే బాగుంటుంది ఆట. అన్నా రెడీయా? రెడీ. ఏ కూర్చో, ఖాళీ ఉంది రాండి. కూర్చో రా. మ్యూజికల్ చైర్స్ అన్నా? ఇది మ్యూజికల్ చైర్స్ కాదన్నా, డాన్స్ ప్రాపర్టీ అన్నా. డాన్స్ ప్రాపర్టీయా? మ్యూజిక్ పెట్టి చైర్స్ పెడితే మ్యూజికల్ చైర్స్ ఏమో అనుకున్నాం. మీరేంటి ఇక్కడ ఏ మూమెంట్ ఎలా ఎత్తున్నారా అని చూడడానికి వచ్చాం. అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయా లేదా అని మన దగ్గర తెలుసు కదా. సరే మీరేసిన మూమెంట్ చూసిన మూమెంట్ చూపించండి. డ్యాన్స్ చేయడం బాడీ టెట్ టెట్ ఊపేయడం కాదు, మనం వేస్తే ఆ గ్రేస్కి జలాలు విజిల్ అయ్యాలి. అరే అది నేను రాత్రి ఇంకో మూమెంట్ నేర్పించు కదా. నేర్పి ఇక్కడ అందరూ ఉన్నారు అవసరం మూమెంట్. సర్లే అదే మూమెంట్ మార్చి ఏదైనా వేరేగా కాళ్ళ ఏదో వేరే చెప్. రెడీ. నాది కొంచెం బాగానే ఉందన్న, ఇది మరీ వైల్డ్గా ఉందన్న. ఏంటన్నా? ఏంటరా నువ్వు వచ్చావు, ఒక మూమెంట్ నేర్పించావు, నీ బ్లెస్సింగ్స్ అడరేంటన్నా? సరే సరే పోలేదు. నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలన్నా నువ్వు. ఏంటిది? నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలి నువ్వు. గాడ్ బ్లెస్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా, బాగా చేయండి. అరే వద్దు రే, మన మూమెంట్లు. నా మూమెంట్ ఎదిరిపోయిందన్నా? ఇదే అసలు నేను యాక్చువల్గా చెప్పాలనుకుంది ఇందాక ఇదే. అన్నా వద్దన్న చూపించేసావుగా. మీరు బాగా చేయండి రా, ఆల్ ది బెస్ట్. మీరు వేరే దగ్గరికి వెళ్ళి చూసి వస్తా. ఏంట్రా పరిస్థితి? మనకి ఇంకా కుర్రేసాలు బాగా. అన్నా అమ్మాయిని చూడు. ఎంత ఎనర్జీ వచ్చిందిరా బాబు. ఏమ్మాయి అంట్రా, రౌడీలో నడుస్తుంది. చిన్నప్పుడు రష్మీలా ఉన్నాయి. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే కాయ అంటది ఏంటి? కాయ కాదు అది, క్యా హిందీ. హిందీయా? అయితే నువ్వే మాట్లాడు. ఏ డాన్స్ ప్రాక్టీస్? ఇగో స్టెప్ మే బతాతా తుమ్ బతావ్ తుమ్ బతావ్. ఓయమ్మా
ఏంట్రా ఎలా ఇచ్చా? ఏమో మీ బత్తాకే భాష నాకేం అర్థం కాలేదు కానీ. నైస్ స్టెప్. 1 2 2 ఏవయ్యా చూడవా ప్రదీప్, ఆ క్వీన్స్ టీమ్ లీడర్లు ఇద్దరు అయిపోయారు, మేమే వీళ్ళు కూడా చూసుకుంటున్నాం, ఎందుకంటే మాకు టఫ్ కాంపిటీషన్ కావాలి. వెళ్ళడం మాకు ఇష్టం లేదు, వీళ్ళకి నేర్పించి వీళ్ళు బాగా చేసి అప్పుడు గెలుస్తాం మేము. దీపిక చూడు, రష్మి నువ్వు కూడా చూడు, ఎంతసేపు వచ్చి 3 స్నాక్స్ ఆర్డర్ చేసుకుని 4 మీల్స్ ఆర్డర్ చేసుకుని తిని సోఫాలో కూర్చోవడం కాదు. హైట్ తక్కువ కానీ నీ హైట్ కి తగ్గ డైలాగ్ నువ్వు చెప్పావు, నా హైట్ చూసి మాట్లాడు అంటే అమ్మా నువ్వు అలాగే వాక్ కంటిన్యూ చేసి ఏదో కర్రీ నువ్వు 5 6 7 అన్నావు, ఇప్పుడు 7 అంకె వేయాల్సి వచ్చింది అన్న. అలా కొట్టింది ఏంట్రా, చాలా గట్టిగా తగిలింది అమ్మా. రష్మి డాన్స్ నేర్పించమంటే ఏం నేర్పిస్తున్నారా మీరు సెల్ఫ్ డిఫెన్స్ లో? మరి నీ ఇలాంటి వాడు ఉంటే ఇలాంటివే నేర్పుతారు. అటు ఇటుగా అన్న అద్దాలు పగిలినాయో చూడు. అద్దాలు పగలలేదు కానీ ది ప్రాక్టీస్ చేయించాలన్న, ఏదో చేయాలరా ప్రాక్టీస్. ఏమైనా సరిగ్గా చేస్తే కదా, నువ్వు ఈ కళ్ళజోళ్ళు ఇవి పెట్టి బిల్డప్లు ఎత్తున్నావు కానీ ఇంకో బిల్డప్ చూపించనా? ఏంటి ఒకసారి అటు చూడు. ఏవయ్యా ప్రదీప్ చూసావా, ప్రతిసారి బొమ్మలు వేసుకోవడం కాదు, డీలో ఒత్తి ఎక్కడ ఉండదు, కొమ్మ ఎక్కడ ఉంటుంది అని చెప్పారండి. ఇక్కడ చూడు, ఒక్కడ కూడా సీరియస్నెస్ లేదు. టీమ్ లీడర్లు అంటే వచ్చి పోతారు అనుకుంటున్నారేమో, చచ్చిపోతాను ఎక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించలేక ఎంతసేపు మమ్మల్ని ఎక్కడం కాదు, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి అయ్యా. నైట్ నిద్ర పట్టట్లేదు వాడికి క్వశ్చన్లకి. ప్రియా నువ్వైనా అర్థం చేసుకో, ప్రియా నువ్వంటే ఎంత ఇష్టమో అది కాదు ఇప్పుడు అది అవసరమా? అదే నీకోసం ప్రాణం ఇస్తా, ఇక్కడ డాన్స్లో ఎవడైనా జోకులు వేస్తే ప్రాణం తీస్తా. రష్మి అదేగా. ఏంటి అదే, నువ్వు వచ్చిపోతే నేను వచ్చిపోతానో లేదో కానీ వద్దులే ఇప్పుడు. అదేంటి అదా, ఏయ్ ఏంట్రా ఇది ట్రయో సాంగ్స్? ఫైనల్స్కి ఎలా వెళ్ళాలి, టైట్ ఎలా కొట్టాలి అది రెండు ఆలోచించాలరా. అంతేగాని ఇక్కడ అమ్మాయిలు తిట్టే అంటాం కాదు, మేము ఎన్నో అన్నాం ఇలాగ. మొత్తం డైరెక్టర్ లక్షణాలు వచ్చేసింది రండి కంప్లీట్గా. మణికంఠ అన్న పేరు ఉండడంలో ఎంత మొత్తం తేడా బ్యాచరా బాబు మీరందరూ. హలో ప్రాక్టీస్ చేయి. మీరేంటి అమ్మాయిలు? మీరండి, మీకన్నా సీరియస్నెస్ ఉండాలి కదా. రీల్స్ అంటే చాలు, ఓ ఎగేసుకుంటూ వస్తారు. సర్లే ఎలాగో వచ్చారు కదా, మీరిద్దరు మేమిద్దరం మనం చేద్దాం, మనం చేద్దాం రీల్స్. మేము కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలా? ఏ దొంగ, ఏ దొంగ, అరే టీమ్ లీడర్స్ మనం పట్టించుకోరు, డాన్సర్లు పట్టించుకోరు, ఇంకేముంటుంది మనకి ఇలా అయితే? అసలు నిన్ను నేనే పట్టించుకోకూడదు అనుకుంటున్నాను అన్న, నువ్వు వస్తేనే ఏది. రండి సార్ ప్రాక్టీస్ చేయాలి. నేను వచ్చే ముందు నువ్వేం చేసావురా? ప్రాక్టీస్ చేశాను. మరి అది చేయించవచ్చుగా మా జాత. ఒక టీమ్ లీడర్స్ ఒక డెడికేషన్ అంటే అది కాదు, బట్ ఇన్ బిట్వీన్ నా పేరు రష్మి పేరు ఎందుకు వచ్చింది? మీరు అందరూ అర్థం చేసుకుంటారని మా బాధ. మేమందరూ అర్థం చేసుకున్నాం కదా. సరే ఇప్పుడు మేము అర్థం చేసుకుంటాం. ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ గా చెప్తే ఎవరు అలర్ట్ గా ఉన్నారో తెలిసిపోతాం అంతే. ఓకే, ఇప్పుడు జనవరి మాసం ఆ పాట వచ్చిందా? అవును జనవరి మాసం. తెలుసుగా ఏ సినిమాలో? 7x2 బృందావన్ కాలనీ. ఎస్, దాని ప్రొడ్యూసర్ ఎవరు? దాని ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు బృందావన్ కాలనీ జనవరి మాసం ఆ పాట ఈ డీ షోలో ఇప్పుడు ఎవరు పెర్ఫార్మ్ చేశారు? నాకు ఆయన అడిగిన దానికి కూడా ఏమనిపించలేదు, కానీ అడిగాక దానికి కూడా ఆగారు వాళ్ళు కొంచెంసేపు. దానికి బాధ వేసింది నాకు, దానికి బాధ వేసింది నాకు. ఆలోచించుకుంటున్నా. సరే సరే ఆవిడన్న ఆలోచించి చెప్పింది రష్మి. అయితే ఇప్పటికీ చెప్పట్లేదు చూడండి. అదేమన్నా క్వశ్చన్ అయ్యా అసలు సంబంధం లేకుండా. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశా అని చెప్పింది మీరు, ప్రూఫ్లు చూపించింది మీరు. అవును. ఏమయ్యా ప్రదీప్ అని అక్కడ నుంచి చేయి చూపించి మమ్మల్ని అని అన్నావా? అవును అవును. అందుకే అడుగుతున్నాను ఎంత నేర్చుకొచ్చారు అక్కడ. మంచి ఈజీ ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అడుగు, కానీ డీకి ఉపయోగపడేది అడుగు. ఫోన్లే మళ్ళీ సింపుల్ అడుగుతా. మీ టీమ్ నుంచి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ తరుణ్ పర్ఫార్మ్ చేశారు కదా, అతనితో పాటు ఇద్దరు అబ్బాయిలు చేశారు కదా, ఇటు రైట్ సైడ్ ఉన్న అబ్బాయి పేరేంటి? డేగాల్ సుబ్బారు. డేగాల్ సుబ్బారు. అరే నీ పక్కన చేసిన డేగాల్ సుబ్బారావు. చేతన్
తేజస్. రాంగ్ ఆన్సర్. చేతన్ కి అలియాస్ ముద్దు పేరు డేగాల్ సుబ్బారావు. చెప్పరా కాదండి సార్, సంబంధం ఉందండి. ఈజీ క్వశ్చన్ చెప్పారు. అలాంటి క్వశ్చన్ వీళ్ళు అడుగుతాను. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, ఆ సాంగ్ చేశారు ట్రయో, ట్రయో ఎంత మంది చేశారు? ముగ్గురు. ముగ్గురు వాళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేశారు కదా, తృప్తితో పాటు ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి పేరేంటి? చిట్టి అన్నారు. రాంగ్ ఆన్సర్. అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ నో ది ఆన్సర్. ఐ థింక్ దీపిక వచ్చి చింకి అనింది, బికాజ్ దీపికకి లెఫ్ట్ గా ఉంది కదా, అందుకే అలా సైడ్ అనుకుని నేను చింకి అన్నా. ఇక్కడ లెఫ్ట్ అక్కడ రైట్ అయినప్పుడు ఆ రైట్ ఇక్కడ లెఫ్ట్ అవుద్ది కదా. లెఫ్ట్ ఇస్ ది రైట్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది లెఫ్ట్. LHS ఇస్ ఈక్వల్ టు RHS. నాకు అర్థం కాలేదు సార్, నాకు అర్థం కాలేదు సార్. మీరు వెళ్ళి వాళ్ళకి అన్ని నేర్పించారు అంటున్నారు, ప్రూఫ్ చూపించారు, అయినా మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఈజీది అడుగుతా. ఇది ఈజీది కాకపోతే నువ్వు అడుగు. ఎవరి మీ గురించి అడగమంటే వాళ్ళ గురించి అడుగుతా. సాయి, సాయి గురించి క్వశ్చన్ అడగాలి. సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు అబ్బాయి పక్కన ఎవరు కూర్చున్నారు? సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు సాయి పక్కన డేగాల్ సుబ్బారావు కూర్చున్నారు. ఎవడ్రా డేగాల్ సుబ్బారావు? ఇందాక వాడి పక్కన చేసినోడు అనుకుని వీడి పక్కన కూర్చున్నాడు. వీళ్ళని అడుగుతాం అదే ప్రశ్న, ఓకేనా? సేమ్ ప్రశ్న అడుగుతావా? సాయి 8th క్లాస్ లో సాయి పక్కన ఎవరు కూర్చున్నారు? వాడి ఫ్రెండ్ కూర్చున్నాడు. రైట్ ఆన్సర్. ఎస్, వాళ్ళ ఫ్రెండ్ అంటే వాడు. కరెక్ట్ అన్న. రైట్ ఆన్సర్. లేకపోయినా పర్లేదు, తీసే చెప్ప. ఇగో ఆ లుంగి ఎత్తుకుని బయలుదేరు. నువ్వు భుజం మీద వేసుకో, అతను కూడా వేసుకో. నువ్వు భుజం మీద. ఇదే నా భుజం మీద వేయాలి అంతే. ఇది కాదు, అది ఆయన ఆయన వేసుకోవాలి కదా. ఆయన ఇద్దరికి సరిపోద్ది. ఆయన ఇద్దరికి సరిపోద్ది.